గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము యూకేజీ ప్రథమ భాష చెప్పుకోబోతున్నాము. అందులో ద అక్షరం దాతో ఏమొస్తుంది పిల్లలు? దండ. ఏమొస్తుంది? దండ. ఇందులో మనం ముఖ్యంగా గమనించవలసింది ఈ ద అక్షరాన్ని మాత్రం. ఈ ద మనకు ఎలా రాయాలో చూద్దాం. చూడండి, ద దండ, ద దండ, ద దండ, ద దండ, ద దండ. చూసారు కదా. ఇప్పుడు మీరు మీ యొక్క రీడర్ రైటింగ్ బుక్ చూడండి పిల్లలు. ఇది మీ యొక్క రీడరు, చూడండి పేజీ నంబర్ 18. ద దండ, ద దండ, ద దంతములు, ద దంతములు, ద దగ్గర. దండ, దంతములు, దగ్గర. చూసారు కదా, దండ, దంతములు, దగ్గర. ఇప్పుడు మీరు మీ యొక్క రైటింగ్ బుక్ చూడండి పిల్లలు. ఇది మీ యొక్క రైటింగ్ బుక్ చూడండి. దండ ఎలా రాయాలో నేను క్లాస్ యాక్టివిటీ రాసి చూపిస్తాను. చూడండి, డాట్స్ పైన రాయాలి. ద దండ, 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 ద దండ. ఇలాగే మీరు కూడా క్లాస్ యాక్టివిటీ ప్లస్ హోమ్ యాక్టివిటీ ఇంటి దగ్గర ఈ ద అక్షరాన్ని రాయాలి పిల్లలు. ఇప్పుడు మీరు డబల్ రూల్ నోట్బుక్ చూడండి పిల్లలు. ఇది డబల్ రూల్ నోట్బుక్. ఇక్కడ డేట్ వేయాలి, ఇక్కడ హోంవర్క్ అని రాయాలి, ఇక్కడ బ్రాకెట్లో ద అక్షరము, టూ లైన్స్లోనే ఫింగర్ గ్యాప్ తీసుకుంటూ నీట్గా ఈ ద అక్షరాన్ని రాయాలి. ద దండ, ద దండ, ద దండ, ద దండ, ద దండ, ద దండ, ద దండ. చూసారు కదా నేను ఎలాగైతే రాశానో, మీరు కూడా అలాగే నీట్గా ఫింగర్ గ్యాప్ తీసుకుంటూ ఈ క్లాస్ వర్క్లో ఈ ద అక్షరాన్ని ఫుల్ పేజ్ రాయాలి పిల్లలు. ధన్యవాదాలు.